మన యొక్క బనాన్పల్లి పట్ల గురించి చెప్పాలంటే, గతంలో ఇక్కడ నవాబు పల్లిపాలన ఏ విధంగా ఉన్నదో మనకు అందరికీ తెలుసు. రాబోయే కాలంకు అనుగుణంగా రోడ్లు తీసిపెట్టడము, అలాగే స్థలాలు హాస్పిటల్ కానీ ప్రభుత్వ ఆఫీసులకు కానీ స్కూల్స్ కానీ శ్మశాన వాటికలకు కానీ కేటాయించడం జరిగింది. ఆ వాటినన్నింటినీ కూడా ఆక్రమణ గురి కాకుండా మన గౌరవ శాసనసభ్యులు వారు ఆక్రమణ గురి కాకూడదనే ఉద్దేశంతో వాటికి ఒక కౌచం లాగా కాంపౌండ్ వాల్స్ను ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే కూడా ఇంత కాంపౌండ్ వాల్ కోసం ముస్లిం శ్మశాన వాటిక కోసం ఎమ్మెల్యే గారికి వచ్చే సొంత నిధులు కేటాయించడము మన రాష్ట్రంలోనే ప్రధమ ఎమ్మెల్యేని తెలియజేసుకుంటూ, గతంలో నవాబు ఏ విధంగా భావించాడో మన ఎమ్మెల్యే గారు కూడా ఎంతో చక్కగా ముందు చూపు ఆలోచనతో రోడ్డు కూడా డివైడర్ వేసి సెంటర్ లైటింగ్ చేసి ట్రాఫిక్ సమస్య రాకుండా తీర్చిదిద్దడం, అలాగే ఎప్పుడు కూడా అధికారులతో బండగానిపల్లె అభివృద్ధి నా నియోజకవర్గం ఎక్కడ లేని విధంగా తీర్చిదిద్దాలని ఎప్పుడు కూడా తపన పడుతున్నాడు. ఖచ్చితంగా రేపు 2024లో జరగబోయే ఎలక్షన్లలో అన్నగారు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మీరంతా కూడా దాని గుర్తుకు ఓటు వేసి మనన్న బలాలు చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రతి ఒక్క పల్లెలకు కూడా మీరు ఇక్కడ విన్నవారంతా చెప్పిన మన గతంలో అందరూ ఎంతో చక్కగా చెప్పారు. వాటిని అంతా వివరించి రాబోయే ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీ మన పండుగనిపల్లి నుంచే రావాలని ఆ దేవుని కృపతో మీరంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలు ఉండాలని మన ఎమ్మెల్యే గారి కోరిక. కాబట్టి మీరంతా కూడా ఎలక్షన్లలో ఖచ్చితంగా కానుగొట్టుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మైనార్టీ నాయకులందరికీ పేరు నాయకులు తెలియజేసుకుంటున్నాను.